జాతి దక్షిణ భారతదేశం మొత్తం విస్తరించింది. ఇందాక ప్రభు గారు మాట అన్నారు, మా తాతల గురించి చెప్పండి అరగంట పట్టుద్దని. తాతల గురించి చెప్పాలి. మా తాత, మా ముత్తాతలు సౌత్ ఇండియాలో మొట్టమొదట మైనింగ్ వ్యాపారాలు చేసిన వాళ్ళు. మొట్టమొదట 1902లో మైనింగ్ వ్యాపారాలు చేశారు. మా తాతయ్య నాకు టార్గెట్ పెట్టిపోయాడు. గుంటూరులో నాయుడు కాలేజీ స్కూల్స్ ఇవన్నీ మా తాతయ్య గారు పెట్టారు. మెయిన్ డోన్ రాయనే, అరే నేను ఇవి చేశాను నువ్వేం చేస్తావు చెయ్యరా అన్నాడు. నాకు టార్గెట్ పెట్టి వెళ్ళాడు. ఆ టార్గెట్తోనే ఇందాక ఆయన అంటున్నారే పక్క రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉంటారని 5 రాష్ట్రాలకి కనువినారు. ఈ రోజున కేరళతో సహా మన కులస్తులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చింది నేనే. గుంటూరులో మీటింగ్ పెట్టి ప్రభు గారు అందరూ వస్తుంటారు ఆ మీటింగులకి. అంటే పెద్దలు, మా పెద్దలు ఈ పని చేశారు, నేను కూడా ఆ స్థాయి పని చేయాలనే లక్ష్యం, నాకు ఒక లక్ష్యం నిలబడుతుంది, ఆ లక్ష్యంతో పని చేయగలుగుతాను. మనం బాగుపడాలంటే మన చరిత్ర తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన వెనకాల చరిత్ర తెలుసుకోవాలి. ఈ పక్కన గూడూరు, ఈ పక్క ప్రాంతాల్లో నేను గ్రామాల్లో తిరిగాను. వాళ్ళు సముద్రం ఒడ్డెంబడి ఉన్న గ్రామాల్లో ఉన్నారు మన కాపులు. వాళ్ళని చూడగానే నాకు తేడా వచ్చింది. వాళ్ళ ఇంటి పేర్లు ఎన్ని చూడగానే, బాబు మీ స్వగ్రామం ఎక్కడిది అన్న. ఆనగొంది అనే పేరున్నారా మీరు ఎవరన్నా? అసలు ఆ ఊరు ఎక్కడో తెలుసా ఆనగొంది అంటే? మా పూర్వీకులు ఆనగొంది అనే ప్రాంతం నుంచి వచ్చారంటే ఆ ఊరు ఎక్కడో మాకు తెలియదు. ఇక్కడికి వచ్చాము సముద్రం మీద నుంచి వ్యాపారాలు చేసేటప్పుడు ఇక్కడ కొంత మా వాళ్ళు ఇక్కడ ఉండిపోయారంట అని. ఆనగొంది అంటే హంపి విజయనగర సామ్రాజ్యం, హంపి విజయనగర సామ్రాజ్యం క్యాపిటల్ హంపి పక్కన ఉంటుంది ఆనగొంది అని. విజయనగర సామ్రాజ్యం కుప్పగూలిపోయిన తర్వాత ముస్లింస్ దండయాత్రలో పారిపోయి వచ్చేసారు ఈ ప్రాంతాలకు. ఈ ప్రాంతాల చుట్టుపక్కల చాలా మంది విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చి బతుకుతున్న ఉన్నారు. ఆ విజయనగర సామ్రాజ్యం ఈ కాపులు, కృష్ణదేవరాయలు, రామరాయలు వీళ్ళందరూ కూడా ఈ విజయనగర సామ్రాజ్యం చక్రవర్తులు. దక్షిణ భారతదేశాన్ని 225 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన కులం. ఏంటి పరిపాలన చేసింది గొప్ప చెప్పట్లేదు దీన్ని మీకు? దక్షిణ భారతదేశం మొత్తం ముస్లిం దండయాత్రలో సర్వనాశనం అయిపోతే ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ హిందూ మతాన్ని, ఏ హిందూ మతాన్ని మనం గొప్ప చెప్పుకుంటున్నాము, మనం అందరం బతుకుతున్నాము గర్వంగా, ఈ హిందూ మతాన్ని కాపాడటానికి నిర్మాణం చేసిన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం విద్యారాయణ స్వామివారి ఆశీస్సులతో. ఆ విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి 225 సంవత్సరాలు ఈ దక్షిణ భారతదేశాన్ని, సౌత్ హిందూ మతాన్ని, ఇక్కడ ప్రజల్ని కాపాడిన కులం. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టాడు కుంభి. ఛత్రపతి శివాజీ కులం కుంభి. కుంభి అంటే దక్షిణ భారతదేశంలో ఈ కాపుల్ని కుంభి, పటేల్, పాటియా, కూర్మి అని పిలుస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ కమ్యూనిటీ వాడు. భారతదేశాన్ని మొత్తాన్ని నడిపి కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ కాపు కులం సంబంధించిన వారు. ఛత్రపతి శివాజీ ఈరోజు మహారాష్ట్ర అంతా గర్వంగా చెప్పుకునేది ఎవరు పెట్టి? ఛత్రపతి శివాజీ మన కులపోడు, మన కులపోడు. అంటే ఈ భారతదేశ చరిత్రని, ఔనిత్యాన్ని కాపాడిన మహానుభావులు వీళ్ళందరూ కూడా. ఆ జాతి నుంచి వచ్చాం. నేను తమిళనాడు, కర్ణాటక పోతుంటాం. కెంపెగౌడ అంటే గౌడ అంటే గౌడ కాదు, బెంగళూరు సిటీ నిర్మాణం చేశాడు. మధురై రాజా తిరుమల నాయకర్, మధురై గుడి కట్టించింది ఆయనే. మీనాక్షి అమ్మవారి గుడి ఫస్ట్ బయలుదేరితే, ఆయన బయట బయలుదేరితే అమ్మవారు పల్లకి ఆయన విగ్రహం దగ్గర ఆగి హారతి చిందులోకి బయటకు వెళ్తారు. ఇప్పటికి నేను ప్రతి సంవత్సరం తిరుమల నాయకుడు పుట్టినరోజుకి వెళ్తాను. ఆయన పుట్టి ఇప్పటికి 470 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తారు అక్కడ చాలా గ్రాండ్ గా. తమిళనాడు గవర్నమెంట్ చేస్తే ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని. ఇప్పటికి తిరుమల నాయకర్ ప్యాలెస్ ఉంది అక్కడ. 10,000 మంది మన కాపులు చుట్టుపక్క పల్లెల్లోంచి మేళతాళాలతో వచ్చి దండలేసి ఆయన ఊరేగింపుకు వచ్చి వెళ్తారు. మధుర మీనాక్షి అమ్మవారు గుడి కూడా తలుపులేస్తారు. ఆ రోజు దేనికి తెలుసా? మీనాక్షి అమ్మవారు ఆయన ఉత్సవాలు చూడటానికి బయటకు వస్తారు. ఒక దేవత మనిషి ఉత్సవాలు చూడడానికి బయట రావడం ఎప్పుడైనా చూసాము మనం? ఆ మధురి నగరాన్ని కట్టించి ఆ గుడి కట్టించి తిరుమల నాయకర్ మన కుటుంబం, మన ఈ బలిజ నాయకర్ అంటే నాయుడు మన కులం. తంజావూరు రాజు విజయరాఘవ నాయకర్, శ్రీలంక చివరి రాజు విక్రమరాజు సిన్హా, ఒక్కలు కాదు మన చరిత్ర తీసింది సర్కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు. అసలు ముఖ్యమంత్రులు అంటే ఏంటో పదవే తెలియని రోజుల్లో మన జాతి నుంచి ముఖ్యమంత్రులు మన ఈయన ఆదికేశ్వర నాయుడు గారు. కర్ణాటక ఆంధ్ర రెండింటి శాసించాడు బతికినంతకాలం. రాజకీయాలు ఆయన చేతుల మీదుగా నడిచాయి. మీరందరూ తిరుపతి వెళ్తే పక్కన వెళ్ళి దండం పెట్టుకునే గోల్డెన్ టెంపుల్ కట్టించిన స్వామీజీ మన కులం. పొద్దులేసి చంద్రబాబు నాయుడు కూర్చుని మాట్లాడే జగ్గి వాసుదేవన్ ఆధ్యాత్మిక గురువు మన కమ్యూనిటీ. అది ఒక రంగం కాదండి, అన్ని రంగాల్లో మన కమ్యూనిటీ వాళ్ళు, వ్యాపారాల్లో కానీ, ఆధ్యాత్మికం కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, అత్యున్నతమైన క్షేత్రాల్లోంచి బయటకు వచ్చిన జాతి. అది తెలుసుకోండి. ఊరిని ఎవడో ఒకటి సంకనాపుతూ ఎవడో ఒకటి కాళ్ళ కింద పడి బతికేద్దాం, మన జీవితాలు ఇలా గడిచిపోతే చాలే. ఏ నాయకుడి కింద బతికేద్దాం? రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు ఓట్లు వేసేద్దాం, చౌదరి గారు ఇంకేదో చెప్పారు వెనకాల పోదాం,
మనకు మన మన కులపుడికి వచ్చిన నాయకులందరినీ చంపేసుకొని చేతుల దగ్గర నుండి చంపేసుకొని వాడికి సంకనాకుతూ బతికినందుకు ఇట్లాగా బతికేద్దాం. ఇవి మానుకోండి. మనం సమాజాన్ని నడిపించిన నాయకులు, నాయకుడు అంటే నాయకుడు,